हाय वेलकम टू विलेज स्किल्स मन पॉम पॉम्स तो अंदम इयर रिंग तैयार चूदा सो इला मन अंदम रिंग तैयार दाखिल कावास मेटीरियल्स स्मॉल साइज बीड्स सम डेकोरेटिव बीड्स कुछ पेद साइज बीड्स स्टिकर्स गोल्ड चैन इयर हुक जंप रिंग्स बीड कैप्स थ्रेड नीडिल नेक्स्ट ग्लू सीजर्स वूल मुंदुगा मनं इयर स्टड तैयार चेसुकुंदां दान्नि इयर रिंग सपोर्ट तीसुकुनी ओक स्टिकर तीसुकुनी आ स्टिकर नि दीनिकि स्टिक चेस्तां दीनिकि ग्लू अप्लाई चेसि దీనికి గ్లూ అప్లై చేసాం కదా ఇప్పుడు ఈ స్టిక్కర్ ని దీనికి సెంటర్ లోకి వచ్చేలా స్టిక్ చేసుకుంటాం ఇలా స్టిక్ చేసుకుని డ్రై అవనివ్వాలి ఇప్పుడు అలాగే అదే విధంగా దీని మధ్యలో కొంచెం గ్లూ అప్లై చేసి దీనికి కొంచెం గ్లూ అప్లై చేస్తాం ఇప్పుడు ఈ డెకరేటివ్ బీడ్ ని సెంటర్ లో స్టిక్ చేస్తాం స్టిక్ చేసిన తర్వాత చుట్టూరు కూడా గ్లూ అప్లై చేసి ఇప్పుడు ఈ బాల్ చైన్ ని ఈ చుట్టూరు సరిపడా కట్ చేసుకుంటాం నేను ఆల్్రెడీ కట్ చేశాను కట్ చేసి దీనికి స్టిక్ చేసుకోవాలి గోల్డ్ చైన్ ని దీనికి సరిపడా కట్ చేసి అడ్జస్ట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి ఇది డ్రై అవనిద్దాం ఇప్పుడు మనం పామ్ పామ్స్ ఎలా చేయాలో చూద్దాం ఇలా మనం ఒక 20 స్ట్రాండ్స్ తీసుకుంటాం ఇలా మనం 20 స్ట్రాండ్స్ తీసుకుంటాం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇక్కడ లూజ్ గానే మనం ర్యాప్ చేసుకోవాలి అప్పుడు ఈజీగా మనకి ఇలా బయటికి వస్తుంది సో ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం కట్ చేసి దీని సెంటర్ లోకి వచ్చేలా పెట్టుకొని నాట్ చేసుకుంటాం ఎంత టైట్ గా వీలైతే అంత టైట్ గా నాట్ చేసుకోవాలి నాట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ కట్ చేసేస్తాం కట్ చేసి ఇప్పుడు వీటిని ట్రిమ్ చేసుకోవాలి ఇలా మొత్తం మనం షార్ట్గా రౌండ్ షేప్ వచ్చేలా ట్రిమ్ చేసుకుంటే మనకి ఇలా బాల్లా తయారవుతాయి ఇలా మనం రౌండ్ షేప్ వచ్చే వరకు ట్రిమ్ చేసుకుంటాం ఇప్పుడు మనకి పామ్ పామ్ తయారైంది ఈ పామ్ పామ్ ని ఇప్పుడు ఇలా ఇయర్ రింగ్ ఎలా తయారు చేయొచ్చో చూద్దాం ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ని ఒక 2 స్ట్రాండ్స్ తీసుకుంటాం 2 స్ట్రాండ్స్ తీసుకున్న తర్వాత ఒక బిగ్ సైజ్ బీడ్ ని దీంట్లోకి గుచ్చుతాం ఇలా వచ్చిన తర్వాత సెంటర్ కి వచ్చిన తర్వాత
ఈ రెండు ఇలా సెంటర్కి పెట్టి దీనికి కొంచెం గ్లూ అప్లై చేస్తాం. గ్లూ అప్లై చేసి ఇప్పుడు మనకి బీడ్ క్యాప్ తీసుకుని ఇలా రివర్స్ సైడ్లో దీన్ని గుచ్చుకుంటాం. ఇప్పుడు మనకి ఇలా డౌన్ బేస్ ఇలా వస్తుంది, ఈ డౌన్ బేస్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీనికి సూదిని తీసుకుని ఇలా మనం సూది ఎక్కించుకుని పాంపామ్ చేసుకున్నాం కదా, ఈ పాంపామ్ని సెంటర్కి స్ట్రైట్గా వచ్చేలా గుచ్చుకుంటాం. ఇప్పుడు మనకి లాస్ట్ బేస్ తయారైంది. ఇప్పుడు సూదిని తీసేసి దీంట్లోంచి మళ్ళీ బీడ్ క్యాప్ ఇప్పుడు రివర్స్లో గుచ్చుతాం. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం 3 బీడ్స్ దీంట్లోంచి గుచ్చుతాం. ఇలా 3 బీడ్స్ ఎక్కించిన తర్వాత ఒక స్మాల్ బీడ్ని ఎక్కిస్తాం దీనికి. ఇలా స్మాల్ బీడ్ కూడా ఎక్కించిన తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి జంప్ రింగ్ని కూడా ఎక్కిస్తాం. ఇలా జంప్ రింగ్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీన్ని ఎలా మనం ఈక్వల్గా చేసుకుని ఇక్కడ జంప్ రింగ్కి కొంచెం గ్లూ అప్లై చేస్తాం. ఇక్కడ స్మాల్ బీడ్ దగ్గర లైట్గా గ్లూ అప్లై చేసుకుని ఈ జంప్ రింగ్కి అటాచ్ చేస్తాం. ఇలా ఇప్పుడు దీన్ని ఈ థ్రెడ్ని ఇలా కిందకి తీసుకొచ్చి దీని చుట్టూరు రౌండ్ చేస్తాం. ఇలా మనం ఇలా ఒకసారి రౌండ్ చేసుకుంటాం. చేసిన తర్వాత కొంచెం గ్లూ అప్లై చేసి దీన్ని జంప్ రింగ్ నుంచి పైకి తీసుకొస్తాం. మళ్ళీ ఇలా కిందకి తీసుకొచ్చి ఇంకొకసారి జంప్ రింగ్ నుంచి మనం ర్యాప్ చేసినట్టే ఒకసారి ఇలా తీసుకొచ్చి ఇక్కడ మనం స్టిక్ చేసేస్తాం. ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసుకుని దీనికి ఇక్కడ స్టిక్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇలా పాంపామ్తో ఇయర్ హ్యాంగింగ్ తయారైంది. ఇప్పుడు పైన ఎక్స్ట్రావి ఒకసారి ట్రిమ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చినవి మనకి బాల్ షేప్ వచ్చేలా ట్రిమ్ చేసుకోవాలి, అప్పుడు మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇలా పాంపామ్తో హ్యాంగింగ్ రెడీ అయింది. దీనికి మనం స్టడ్ తయారు చేసాం కదా, ఆ స్టడ్ తయారు చేసిన దాన్ని దీనికి తగిలిస్తాం. చూసారు కదా అందమైన ఇయర్ రింగ్స్ తయారైనవి పాంపామ్స్తో. చాలా ఈజీ అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విలేజ్ స్కిల్స్ ఫర్ మోర్ వీడియోస్. Thanks for watching.